ఒకనాడు నాకు యాదుకున్నది నేను చిన్నపిల్లగా నానాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇదే నరేంద్ర మోడీ గారి పార్టీ బీజేపీ ఒక రాష్ట్రం రెండు ఓట్లు అని చెప్పి కాకినాడలో తీర్మానం చేసింది అటెన్గా చంద్రబాబు నాయుడు సంకలత వచ్చిండ్రు తర్వాత కాకినాడ తీర్మానాన్ని కాకెత్తుకపోయిందని చెప్పిండ్రు ఆనాడేమో ఒక రాష్ట్రం రెండు ఓట్లు అన్నావు ఈరోజేమో మాకు నిన్న ఆశ్చర్యం అనిపించింది ఒక నోరు రెండు నాలుకలు అన్నట్టున నరేంద్ర మోడీ మాట నిన్న చూస్తుంటే విపరీతమైన బాధ అయింది ఇది నువ్వు మాట్లాడాల్సిన మాటను ఒక ప్రధానమంత్రిగా భారతదేశానికి ప్రధానమంత్రిగా ఇంత అన్యాయంగా ఇంత అసంబద్ధంగా ఇంత అర్ధరహితంగా ఇష్టమొచ్చినట్టు ప్రజాస్వామ్య దేవాలయంలో మాట్లాడడం అంటే ఇది ప్రజాస్వామ్య ప్రక్రియని కించపరిచినట్టు కాదా తెలంగాణ అమరవీరుల త్యాగాలను కించపరిచినట్టు కాదా దశాబ్దాల తెలంగాణ పోరాటాన్ని కించపరిచినట్టు కాదా చేయవలసిన పనేమో చేయవు తెలంగాణకి ఇస్తానన్న హామీలు ఒక్కటంటే ఒక్కటి నెరవేర్చలేదు ఈరోజు వరకు తెలంగాణకి ఇస్తానని చెప్పిన ఉక్కు కర్మాగారం ఇయ్యవు తెలంగాణకు ఇస్తానని చెప్పిన కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యవు తెలంగాణకు ఇస్తా అని చెప్పి మాటిచ్చిన పారిశ్రామిక రాయితీలు ఇయ్యవు తెలంగాణకు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిన ఏ ఒక్కటి నిలుపుకోవు నిలుపుకోకపోగా పైపెచ్చు ఈరోజు ఇంత అన్యాయంగా మా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి నీళ్లు తెచ్చే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇయ్యమంటే ఉలుకు లేదు పలుకు లేదు దున్నపోతు మీద వానబడ్డట్టే తప్ప ఎనిమిదేళ్లలో కదిలింది లేదు పక్కన ఉన్న కర్ణాటకలో మాత్రం అప్పర్ భద్ర అనే ఒక ప్రాజెక్ట్ ఉంటే దానికి మాత్రం ఆగమేఘాల మీద పోయి జాతీయ హోదా ఇస్తావు ఇక్కడి పేదలకు సహాయం చేయి మా ఫార్మాసిటీ కట్టుకుంటున్నాం దానికి సహాయం చేయి అంటే అర పైసా సహాయం చేయవు టెక్స్టైల్ పార్కు పెట్టుకుంటున్నాం సహాయం చేయమంటే సహాయం చేయవు మా విద్యాశాఖ మంత్రి గారు మా పిల్లల కోసం విద్యా సంస్థలు ఇవ్వండి ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇవ్వండి కొన్ని మెడికల్ కాలేజీలు ఇవ్వండి అంటే ఒక్కటంటే ఒక్కటి ఇయలే భారతదేశంలో కొత్తగా నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు నరేంద్ర మోడీ వచ్చినాక మంజూరు చేసిండు తెలంగాణకు ఎన్ని ఇచ్చిండు ఎరికైనా గుండు సున్నా భారతదేశంలో కొత్తగా ఆరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లు మంజూరు అయినాయి తెలంగాణకు ఎన్నొచ్చిన ఎరికేనా గుండు సున్నా భారతదేశంలో కొత్తగా నరేంద్ర మోడీ వచ్చినాక ఎనభై ఏడు నవోదయ పాఠశాలలు వచ్చినాయి తెలంగాణకు ఎన్ని ఇచ్చినో ఎరికైనా గుండు సున్నా భారతదేశంలో కొత్తగా పదహారు ఐసర్ ఐఐఎస్ఈఆర్ అనే ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది మంజూరు చేసినారు తెలంగాణకు ఎన్నోచ్చినో ఎరికేనా గుండు సున్నా భారతదేశంలో కొత్తగా ఎనిమిది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లు మంజూరు చేసినారు ఎన్నిచ్చినో తెలంగాణకు ఎరికేనా గుండు సున్నా మరి ఇచ్చింది ఏంది నువ్వు ఎనిమిది ఏళ్ళల్లో హల్లికి హల్లి సున్నకు సున్నా మీదికెళ్ళి మాటల దాడి ఈ రకంగా కొత్త రాష్ట్రానికి ఒక కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి గుండెల నిండా ప్రేమను పంచాలి ప్రధానమంత్రి కానీ గుండెల్లో గుణపాలు తెచ్చే విధంగా ఎప్పుడో జరిగిపోయిన ఎనిమిది ఏళ్ళ కింద జరిగిపోయిన దాన్ని పట్టుకొని నిన్న కూడా అడ్డంగా మాట్లాడతారంటే చాలా ఆశ్చర్యం అనిపించింది దయచేసి గౌరవనీయ ప్రధానమంత్రి గారిని నేను కోరుతా ఉన్నా మీరు మొన్నటికి మొన్న రైతులకు ఇష్టం లేకపోయినా మూడు నల్ల చట్టాలు తెచ్చి రైతులు సంవత్సరం పాటు పోరాటం చేస్తే దిక్కులేక విధి లేక క్షమాపణ చెప్పినారు మీరు నల్ల చట్టాలు వెనకకి తీసుకుంటున్నా అని చెప్పినావు అదే పద్ధతుల్లో మోడీ గారు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు మా యాభై ఏళ్ళ పోరాటాన్ని అవమానించినందుకు తెలంగాణలోని వందలాది మంది పిల్లల త్యాగాన్ని అవమానించినందుకు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు అని చెప్పి ఇబ్రాహీంపట్నం సాక్షిగా నేను మోడీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా ఒక ప్రగతిశీల రాష్ట్రాన్ని ముందు రాష్ట్రాన్ని అభినందించాల్సింది బోయి మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమానికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇవ్వండి అని మీ నీతి ఆయోగ్ సిఫారసు చేస్తే నీకు నీతి లేదు ఒక అర పైస కూడా ఇయ్యలేదు ఇరవై నాలుగు పైసలు కాదు కదా అర పైస కూడా ఇవ్వలేదు ఇయ్యకపోగా మళ్ళీ ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రజాస్వామ్య ప్రక్రియను అవమానించే విధంగా అడ్డంగా మాట్లాడుతూ ఉన్నారు దయచేసి నేను మిత్రులను కోరుతా ఉన్నా తెలంగాణలోని బుద్ధిజీవులను కూడా కోరుతా ఉన్నా విద్యావంతులను కూడా కోరుతా ఉన్నా ఇట్లాంటి విషం నింపుకొని తెలంగాణ మీద ఎప్పటికప్పుడు విషం జిమ్మే ఈ భారతీయ జనతా పార్టీని ఒక కంట కనిపెట్టవలసిన అవసరం తెలంగాణలోని విద్యావంతులందరికీ కూడా ఉన్నది పక్కన కర్ణాటకలో చూస్తున్నాం ఏమైతున్నదో అక్కడ ఆడపిల్లలను చదువుకోవడానికి పోతే మతం పేరు మీట విద్యార్థుల్లో కూడా చిచ్చు పెట్టి అక్కడ మూడు రోజులు ఇవాళ విద్యా సంస్థలు బంద్ చేయవలసిన దుస్థితి ఒక దిక్కేమో బేటీ బచావో బేటీ పడావో అంటాడు ఇంకో దిక్కేమో ఆడపిల్లలు పోతే బేటీ డరావో బేటీ దమ్కావో ఇది మీ పరిస్థితి ఆడ పోతే ఆడపిల్లలను బెదిరిస్తున్నారు ఉరికిస్తున్నారు ఇది పరిస్థితి ఇది ఇదేనా మీరు కోరుకున్న భారతదేశం ఇదేనా మీరు చెప్పే భారతదేశం మతం పేరు మీద చిన్న విద్యార్థుల్లో చిన్న వయసులో ఉన్న పిల్లల మధ్యన మతం పేరిట విషం నింపి ఆ మత విద్వేషాలు రెచ్చగొట్టి ఆ రెచ్చగొట్టిన మత విద్వేషాల్లో చలిగాల్చుకునే దిక్కుమాలిన ప్రయోగాలు ఏవైతే చేస్తున్నారో ప్రధానమంత్రి గారు గవి చేయండి మంచి విద్యా సంస్థలు పెట్టండి విద్యార్థుల్లో బ్రహ్మాండమైన విద్యను అందించే ఒక ఆలోచన చేయండి తప్ప ఈ రకమైన విషయాన్ని నాటవద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా అయినా వాళ్ళకి ఈ రోజు కాదు మొదటి నుంచి మనమిద పగున్నది తెలంగాణ ఏర్పడంగానే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి చేస్తే మన మన రాష్ట్రానికి సంబంధించిన ఏడు మండలాలు గుంజుకొని మనకి ఇష్టం లేకపోయినా ఆంధ్రలో కలిపిను మనం ఆనాడు విద్యుత్ కొరతతోని ఇబ్బంది పడుతుంటే లోయర్ సీలర్ విద్యుత్ ప్లాంట్ నాలుగు వందల ఎనభై మెగావాట్ల ప్లాంట్ను గుంజుకొని పోయి ఆనాడు ఆంధ్రలో కలిపినారు ఎక్కడికక్కడ ఇలా మాట్లాడతారు కొంతమంది కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని అవమానిస్తున్నాడు కేసీఆర్ గారు అంబేద్కర్ అవమానిస్తున్నాడు అని నోటికొచ్చినట్టు కొంతమంది వాగుతా ఉన్నారు నేను వాళ్ళని అడుగుతా ఉన్నా మేము అంబేద్కర్ గారు చెప్పిన మార్గంలో నడిచి తెలంగాణ సాధించుకున్నాం బోధించు సమీకరించు పోరాడు అన్నాడు అంబేద్కర్ అదే పద్ధతిలో మేము నడిచినాం నిజమైన అంబేద్కర్ వాది కేసీఆర్ లక్షల మంది ప్రజలను సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బోధిస్తూ అడుగడుగున పోరాడుతూ పద్నాలుగేళ్ళు అంబేద్కర్ బాటలు నడిచి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే ఆర్టికల్ మూడు ప్రకారం మేము తెలంగాణ సాధించుకున్నాం మరి నేను అడుగుతా ఉన్నా భారతదేశంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉన్నదా ఇలా మొత్తం నరేంద్ర మోడీ రాజ్యాంగం నడుస్తున్నది రాజ్యాంగబద్ధమైన సంస్థలన్నింటినీ తన గుప్పెట్లో పెట్టుకొని ఆ సంస్థలేందో అందరికీ తెలుసు గవర్నర్ వ్యవస్థలు ఎలక్షన్ కమిషన్లు ఒకటి కాదు అన్ని వ్యవస్థలను ఆయన ఆధీనంలో పెట్టుకొని ఆయన ఆడిచ్చినట్టు ఆడే ఒక నాటకం సాగుతా ఉన్నది చూస్తున్నాం మనం పశ్చిమ బెంగాల్ ఏమైతున్నది ఆఖరికి ఒక గవర్నర్ గారిని అక్కడ ముఖ్యమంత్రి బ్లాక్ చేసే పరిస్థితి వచ్చింది అంటే గవర్నర్ వ్యవస్థకు ముఖ్యమంత్రి వ్యవస్థకు ఒక పూడ్చలేని అగాధం ఏర్పడుతున్నదంటే నరేంద్ర మోదీ రాజ్యాంగంలో ఏ రకమైన పరిస్థితున్నదో మనకు అర్థమవుతున్నది నాకు తెలుసు ఇవన్నీ కూడా మీరు గమనిస్తా ఉన్నారు టీవీలో పేపర్లో మీరు చూస్తూ ఉన్నారు ఇంతకంటే ఎక్కువ మీకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఒక మాట మాత్రం పక్కాగా నేను చెప్తాను ఈ రోజు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకున్నాం మీ ఎమ్మెల్యే గారు కొన్ని కోరినారు కొన్ని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసినారు ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీలో పట్టణంలో మరొక పదిహేను కోట్లు ఇవ్వాలని కోరినారు తప్పకుండా వాటిని కూడా వెంటనే మంజూరు చేయించే బాధ్యత నాకు దాంతోపాటు వారు ఇంకో మాట కూడా అన్నారు మాకు మంచి హాస్పిటల్ కావాలని కోరినారు తప్పకుండా ఆరోగ్య శాఖ మంత్రి గారితో గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి తప్పకుండా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజల కోసం ఆ కార్యక్రమాన్ని కూడా తప్పకుండా చేయించే ప్రయత్నం కూడా మేము చేస్తాను దాంతోపాటు ఇంకా చాలా కార్యక్రమాలు ఈరోజు రెండు వందల ఇరవై ఒక్క కోట్లు అంటే అందులో మంచినీళ్ళు ఉన్నాయి మార్కెట్లున్నాయి పార్కులు ఉన్నాయి ఆర్డీఓ ఆర్టీఓ ఆఫీస్ ఉన్నది సబ్ రిజిస్టార్ ఆఫీస్ ఉన్నది మినీ స్టేడియం ఉన్నది ఇట్లా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు పిల్లలకు ఉపయోగపడేటి పెద్దలకు ఉపయోగపడేటి అందరికి ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి వారింకా మిగతా కొన్ని విషయాలు కూడా చెప్పినారు వాటి విషయంలో పరిశ్రమల విషయంలో కూడా కొన్ని విషయాలు చెప్పినారు వాటిని కూడా నేను తప్పకుండా పరిశీలించి వారితో ప్రత్యేకంగా నేను విద్యాశాఖ మంత్రి గారు కూర్చొని మిగతా నిధుల విషయంలో కూడా సానుకూలంగా స్పందిస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి ఆలస్యమైన ఇంత ఓపికగా ఉన్న మా అన్నలకు తమ్ముళ్లకు అక్కలకు చెల్లెలందరికీ పేరు పేరున మళ్ళొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇబ్రాహీంపట్నం చెరువు కూడా వారు అడిగినారు తప్పకుండా ఆ బ్యూటిఫికేషన్ కార్యక్రమాన్ని కూడా సుందరీకరణ కార్యక్రమాన్ని కూడా చేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా తెలియజేస్తూ జై తెలంగాణ